హాయ్ అండి, వెల్కమ్ టు ఈజీ మ్యాట్రిక్స్. ఇప్పుడు నేనేం చెప్తానంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, అంటే మనం యూనిక్ సొల్యూషన్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, నో సొల్యూషన్ అది ఒక వింటూనే ఉంటాం కదా మ్యాట్రిసెస్ లో. ఇప్పుడు దాన్ని మనం ఎలా చెప్పాలనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ వేరియబుల్స్ లో ఇచ్చాడు అనుకోండి. టూ వేరియబుల్స్ లో అంటే మనకి ఎట్లున్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు కే వన్, నెక్స్ట్ cx ప్లస్ dy ఈజ్ ఈక్వల్ టు k2 ఇలా ఉందనుకోండి. అంటే x కి ముందు ఉన్నాయి, y కి ముందు ఉండే కోఎఫిషియెంట్స్ తోటి ఇది కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్, ఇది కాన్స్టాంట్స్, ఓకేనా? దాన్ని మనం ఇలా రాసుకుంటాం కదా. ఇది కూడా సేమ్, మనకి ఇచ్చిన త్రీ ఈక్వేషన్స్ నుంచి నేను ఇలా రాసుకున్నా. ఇప్పుడు దీని నుంచి మనం దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయో చెప్పాలి. అది జాగ్రత్తగా వినండి. ఓన్లీ ఇది, ఓన్లీ ఒక్క వీడియో కొంచెం చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి దానికి యూనిక్ సొల్యూషన్ ఉంది అని అంటున్నాడంటే, ఫస్ట్ మనకి ఇది మనకి కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ ఇక్కడ వరకు, ఓకేనా? ఈ లాస్ట్ కొండేదేమో, ఇది మనకి లాస్ట్ కొండే కాన్స్టాంట్స్, ఇది ఓన్లీ ఇంతవరకు అయితే ఇది కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్. ఈ కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ కి డెట్ చేసినప్పుడు, అంటే ఇది ఏ అనే మ్యాట్రిక్స్, ఇప్పుడు నేను ఏం రాసిన అంటే దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసిన, ఓకేనా? ఈ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లో ఓన్లీ దీన్ని మనం ఏ అనుకుంటాం, ఇది మొత్తం కలిపి ఏడి అనుకుంటాం, ఓకేనా? ఓన్లీ దీన్ని ఏ అనుకుంటాం, మొత్తం ఏడి అనుకుంటాం. ఇప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అవుతుంది అంటే ఏమైతుందంటే, యూనిక్ సొల్యూషన్ ఎప్పుడైతుంది అంటే దీని యొక్క డెట్, ఏ యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి, అప్పుడు అది మనకు యూనిక్ సొల్యూషన్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే అప్పుడు మనకు అది ఏమైతుంది, యూనిక్ సొల్యూషన్ అవుతుంది, ఓకేనా? దీని గురించి మనకు సంబంధం లేదు, ఓన్లీ ఇంతవరకు చేసుకోవాలి డెట్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయిందంటే యూనిక్ సొల్యూషన్, ఓకేనా? ఒకవేళ దీని డెట్ అనేది జీరో అయింది అనుకోండి, డెట్ అనేది జీరో అయితే మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కావచ్చు, నో సొల్యూషన్ కావచ్చు. మళ్ళీ అది ఎట్లా చెక్ చేస్తామంటే, ఇంతవరకు ఇప్పుడు మనకి డెట్ జీరో అయింది, ఈ డెట్ జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రిమైన్ అంటే ఇప్పటి వరకు ఇక్కడ చెక్ చేసాం, ఈ డెట్ జీరో అయింది, నెక్స్ట్ ఇవి రెండింటికి చెక్ చేయాలి, ఓకేనా? ఇక్కడ ఇంకో టూ బై టూ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, దానికి కూడా డెట్ చేయాలి. ఆ డెట్ కూడా జీరో అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఓకేనా? ఈ డెట్ జీరో అయ్యి ఈ డెట్ కూడా జీరో అయితే అప్పుడు మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఈ డెట్ జీరో అయ్యి ఇది ఒకవేళ జీరో కాకపోయింది అనుకోండి, అప్పుడు మనకి నో సొల్యూషన్, ఓకేనా? అర్థమవుతుందా క్లియర్ గా? ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు ఈ డెట్ నాట్ ఈక్వల్ టు జీరో వస్తేనేమో యూనిక్ సొల్యూషన్, ఒకవేళ ఇది జీరో వచ్చిందంటే నెక్స్ట్ చెక్ చేస్తాం, అది కూడా జీరో వస్తే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, అది కనుక జీరో రాకపోతే అప్పుడు మనకి నో సొల్యూషన్, ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ మనం దీని డెట్ చెక్ చేస్తాం, ఓకేనా? దీని డెట్ చెక్ చేసినప్పుడు మనకి నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైతుంది, యూనిక్ సొల్యూషన్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు దీని డెట్ జీరో వచ్చింది, దీని డెట్ జీరో వచ్చినాక మళ్ళీ మనం ఇటు చెక్ చేయాలి, అంటే ఇంకొక త్రీ బై త్రీ మ్యాట్రిక్స్. ఫస్ట్ మనం ఓన్లీ ఇంతవరకు చెక్ చేసినాం, డెట్ జీరో వచ్చినాక మళ్ళీ ఏం చెక్ చేసాం, ఇది చెక్ చేసాం, ఇటు ఇంకో త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ అనిపిస్తుందా? ఇప్పుడు దీనికి కూడా మనం చెక్ చేసాం, ఈ త్రీ బై త్రీకి కూడా డెట్ జీరో వచ్చింది అనుకోండి, అప్పుడు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఒకవేళ దానికి జీరో రాకపోతే నో సొల్యూషన్, ఓకేనా? ఫస్ట్ మనం దీన్ని చేసిన తర్వాతనే మళ్ళీ దాని జోలికి పోవాలి మనం, ఈ డెట్ జీరో వస్తుందా రావట్లేదా అది చెక్ చేయాలి ఫస్ట్, ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, త్రీ వేరియబుల్ దగ్గరికి అర్థం, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కావాలంటే ఏం చేయాలి? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఇది డెట్ జీరో రావాలి, మళ్ళీ దీని పక్కన పెడితే దీని డెట్ కూడా జీరో రావాలి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నో సొల్యూషన్ అంటే దీని డెట్ జీరో రావాలి, నెక్స్ట్ దీని డేట్ అనేది జీరో రావద్దు, ఓకేనా? యూనిక్ సొల్యూషన్ ఒక్కటంటే ఒక్కటే సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఏం కావాలి, ఓన్లీ ఇది మాత్రమే చెక్ చేయాలి, నాట్ ఈక్వల్ టు జీరో వచ్చిందంటే అప్పుడు మనకి యూనిక్ సొల్యూషన్ అంతే. ఇప్పుడు మనం డెట్ చెక్ చేయాలంటే డెట్ అంటే మళ్ళీ ఏ ఇంటూ ఇది దాని అంతా రాసుకుంటూ కూర్చుంటారా? ఒక షార్ట్ గా చెప్పినా కదా, తెలియని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, పోయి ఆ డెట్ షార్ట్ కట్ చూసుకోండి, ఇంకా ఈజీగా అవుతుంది. ఈ టూ ప్రాబ్లమ్స్ చూద్దాం, మనకు కూడా కొంచెం కన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇదే చూద్దామా, ఇఫ్ ఏ ఈజ్ త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ దట్ ఈస్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ దెన్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి హ్యాస్ డాష్ సొల్యూషన్స్, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అంటున్నాడు, ఓకేనా? దాంట్లో మనకు ఒకటి హింట్ ఏమి ఇచ్చాడు అంటే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అన్నాడు, ఏ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అన్నాడు. మనం యాక్చువల్ గా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బిని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని ఒక నైన్ ఎలిమెంట్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకేనా?
మనకు అది ఇన్వర్టబుల్ అంటున్నాడంటే ఇక్కడ వచ్చే ఏ అనే మ్యాట్రిక్స్ ఇన్వర్టబుల్ అన్నాడు కదా, ఇన్వర్టబుల్ అంటే ఇన్వర్స్ చేయడానికి వస్తుంది అన్నట్టు. ఇన్వర్స్ చేయడానికి వస్తుంది అంటే డెట్ అనేది జీరో కాలేదు అన్నట్టు. అర్థమైతుందా? డెట్ జీరో అయితే ఇన్వర్స్ చేయడానికి వస్తుందా? రాదు. ఇన్వర్స్ చేయడానికి వస్తుంది, ఇన్వర్టబుల్ అవుతుంది అని అంటున్నాడు. అంటే డెట్ అనేది జీరో కాలేదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. డెట్ దేనికి? డెట్ ఏ అనేది జీరో కాలేదు అని అన్నాడు. డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. డెట్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఆబ్వియస్లీ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ ఇచ్చిండా? యూనిక్ అంటే ఏంటి మరి? అట్లా మనం యూనిక్ సొల్యూషన్ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, 2x + y + z = 0. మనం ఫస్ట్ దీన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లాగా రాసుకున్నాం, 2 1 1 0. నెక్స్ట్ ఎక్స్ లేదు ఇక్కడ, చూసుకోండి కొంచెం, వై ఉంది, జెడ్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ లేదు. ఇప్పుడు దీనికి మనము డెట్ వేసుకుంటే మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో తెలిస్తే ఫస్ట్ దీని డెట్ చెక్ చేయాలి. ఏమైతే డెట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి డెట్. ఓకేనా? డెట్ మీకు నేను ఆల్రెడీ ఒక షార్ట్ కట్ చూసుకోమని చెప్పిన, చూసిన వాళ్ళు అయితే డైరెక్ట్ మనం దీనికి డెట్ వేసి ఎంత వస్తుంది అంటే ఎంత వస్తుంది అంటే మనకి జీరో వస్తుంది అండి. డెట్ అనేది జీరో వచ్చింది. డెట్ జీరో వచ్చింది అంటే ఓకేనా, దీని డెట్ అనేది జీరో వచ్చింది. డెట్ జీరో వచ్చింది అంటే యూనిక్ సొల్యూషన్ కాదు. యూనిక్ సొల్యూషన్ కాదంటే ఇక్కడ మనకి డెట్ దీనిది జీరో వచ్చింది. మనం ఇది జీరో వచ్చిందంటే దీన్ని కూడా మళ్ళీ చెక్ చేయాలి, దీని డెట్ కూడా చెక్ చేయాలి. ఓకేనా? దీని డెట్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేసి ఇక్కడ ఇంకో 3x3 మ్యాట్రిక్స్ ఉంది, ఒక లైన్ మొత్తం జీరోలు ఉన్నాయంటే దాని డెట్ కూడా జీరో అయినట్టే. దీని డెట్ జీరో అయింది, దీని డెట్ జీరో అయింది, రెండు డేటలు జీరో అయినాయి అంటే మనకు ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంతే అండి, సింపుల్. ఓకేనా?